లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రకాశం జిల్లా డీఎస్పీ నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. మార్కాపురం పట్టణంలో రెండు వారాల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి వెల్లడించారు. స్థానిక మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కరోనా వైరస్ నివారణ నియంత్రణ రెడ్ జోన్ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు మార్కాపురం నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం శేషిరెడ్డి, డీఎస్పీ నాగేశ్వర రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కాపురం డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్, తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సక్సెస్ఫుల్గా కంటైన్మెంట్ చేయడం జరిగింది. దాంతో మన కేసులు కూడా ఒక అతను విద్యార్థి ఎక్కడో నార్త్ నుంచి వచ్చి ఉన్న కేసు తప్ప అది కూడా అసింప్టమాటిక్. సో మళ్ళీ మన కేసులు కూడా లేవు. కానీ ఎప్పుడైతే లాక్డౌన్ ఎత్తివేసి కొంచెం ఇంటి చేసిన లోపల ఈ చెక్ పోస్టులు ఇవన్నీ లేవు, కొంచెం ప్రజలు అజాగ్రత్త వలన క్రమక్రమంగా మనకు కేసులు పెరుగుతూ వస్తున్నాయి. సో ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ జిల్లా దాటి బయటికి పోయిన వాళ్ళు, అది బయట జిల్లా కావచ్చు బయట రాష్ట్రం కావచ్చు, వాలంటరీగా వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి అడిగి పోయి టెస్టులు చేయించుకుంటే మంచిది. దానివల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు, మనకు ఇది ఎంత. అదేవిధంగా ఇప్పుడున్న కేసులను స్టడీ చేసిన తర్వాత ఇప్పటికీ ఇంకా ఆర్ఎంపీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఆర్ఎంపీల అసోసియేషన్కు వాళ్ళకు విజ్ఞప్తి, మెడికల్ షాప్ వాళ్ళకి ఏంటంటే, ఈ దగ్గు మరియు జలుబు ఫీవర్ ఉంటే కన్నా అలాంటి వాటికి వాళ్ళు ఇన్స్టెంట్ మెడిసిన్ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ పంపాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లు కూడా మళ్ళీ యథావిధిగా ఆటోలో 1+2 అంటే 1+7 లేదు 7-సీటర్ ఆటో అయితే ఒక 20 మెంబర్స్ను అట్లా ఎక్కించుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఆటో డ్రైవర్లు కానీ అట్లా ముందర డ్రైవర్కి ఇరుపక్కల కూర్చోబెడితే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆటో సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా డ్రైవర్కు ప్యాసింజర్లకు మధ్యలో ఈ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ సీట్ ఒకటి వాడితే ఇతని నుంచి వాళ్ళకి కానీ వాళ్ళ నుంచి ఇతనికి కానీ రాకుండా ఉంటుంది. సో ఈ జాగ్రత్త వాళ్ళని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో అదేవిధంగా ఆల్ షాప్స్ వాళ్ళు రిపీటెడ్గా చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ శానిటైజరు, మాస్క్లు ఏదో మొక్కుబడిగా ఒకటి ఇద్దరు ఉన్నారు తప్ప వచ్చిన కస్టమర్స్కి ఇవ్వట్లేదు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఈ మనకు ఈ బార్బర్ షాప్స్ ఇట్లాంటి దానిలలో శానిటైజ్ అండ్ స్టెరిలైజేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు వాడే ఇన్స్ట్రుమెంట్లు ఇవన్నీ మనం తీసుకుంటే అది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు స్థానిక ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు, డిఎంహెచ్ఓ గారితో కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. దీని మేరకు వాలంటీర్ మనము 6 నుంచి 10 o'clock వరకే వాలంటరీగా మనము ఇంప్లిమెంట్ చేయాలా లాక్డౌన్ అనేది ఒక కన్క్లూజన్కి వచ్చాము. సో దీనికి అందరూ ప్రజలందరూ సహకరించి ఇంకా కేసులు ఫర్దర్గా నమోదు కాకుండా దానికి సహకరించాలని చెప్పి అందరికీ అర్పించేస్తాను.